నిన్న గుడివాడలో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ని ఘనంగా ప్రారంభించారు. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పారు. నిన్న ఒకటి ప్రారంభించారు, ఈ రోజు నుంచి ఇంకా అన్ని నియోజకవర్గాల్లో ఆ సంబంధిత ఎమ్మెల్యేలు మంత్రులు ప్రారంభిస్తారని చెప్పి చెప్పారు. దానికి అనుగుణంగానే ఈరోజు హిందూ ప్రముఖులు బాలకృష్ణ గారు, మంగళగిరి దగ్గర ఏమో నారా లోకేష్ గారు, మిగిలిన చోట్ల కూడా అందరూ ప్రారంభిస్తూ ఉన్నారు. కొందరు ప్రారంభించి అక్కడే తింటూ ఉన్నారు వాళ్ళతో కలిపి. నిన్న కూడా గుడివాడలో చంద్రబాబు గారు ప్రారంభించి ఆయన కూడా తిన్నారు, బాగానే తిన్నారు. అలా నారా లోకేష్ గారు కూడా ప్రారంభించారు. ప్రారంభించి వెళ్ళి అక్కడ ఆయన తిండి ఏదైతే ఉందో అది మళ్ళీ ఫుల్ నెటిజన్స్కి ఫుల్ మేత పెట్టారు. ఎందుకని, అక్కడికి వెళ్ళి ప్రారంభించినప్పుడు కనీసం ఒక రెండు ఇడ్లీలో లేకపోతే ఒక దోశను ఏదో ఒకటి తింటారు. కానీ నారా లోకేష్ గారు కీలైన్లో నిలబడి జనంతో పాటు నిలబడ్డామని చెప్పి చూపించుకొని ప్లేట్ పట్టుకొని హాఫ్ ఇడ్లీ పెట్టించుకొని తిన్నారు. హాఫ్ ఇడ్లీనే నెడే అంటే సరే ఆయన టిఫిన్ చేసి వచ్చారేమో, అట్లా టిఫిన్ చేసి వచ్చి నేను ఇక్కడ తినకుండా ఉన్నా సరిపోయేదేమో. హాఫ్ ఇడ్లీ తింటే దానికి రకరకాలుగా మీమ్స్ తయారు చేస్తూ ఉన్నారు. ఎట్లయినా అప్పయా కీలైన్లో నిలబడి హాఫ్ ఇడ్లీ తింటే ఏమంటారు? మరి ఇళ్ళలో కూడా హాఫ్ ఇడ్లీ తింటారా? ఇది అన్నా క్యాండిల్ కాబట్టి హాఫ్ ఇడ్లీ తిన్నారా? రకరకాల ఇది చాలా కామెడీగా అనిపించింది. సీరియస్లీ హాఫ్ ఇడ్లీ మాత్రమే తినడం చూడండి. క్యూ లైన్లో నారా లోకేష్ గారు నిలబడ్డారు జనంతో పాటు, బాగానే ఉంది. అది వాడన్న లోకేష్ గారే నిలబడ్డారు. సరే ఆయన వంది వచ్చి ప్లేట్ తీసుకున్నారు. ఆయన లోకేష్ వచ్చాయని చెప్పి ఇడ్లీలు పెడితే వద్దన్నాడు, మళ్ళీ రెండు ఇడ్లీలు పెడితే వద్దన్నాడు. సరే ఒకటన్నా పెడదాను ఒకటి తీసుకుంటే అది కూడా వద్దన్నాడు. చివరికి సగం ఇడ్లీ, సగం ఇడ్లీ పెట్టించుకున్నారు. కేవలం సగమే, దోశ వేస్తే వద్దన్నారు. కాసేంత కర్రీ వేసుకొని పోయి వెళ్ళిపోయారు, కర్రీ వేసుకొని వెళ్ళిపోయారు. కేవలం అంతే, హాఫ్ ఇడ్లీ మాత్రమే. ఎందుకు సార్ లోకేష్ గారు, ఏదో తిన్నామని తిన్నామని అక్కడికి పోయి వాళ్ళతో కలిసి తిన్నామనా, లేకపోతే డైట్ చేస్తున్నారా? మరి రీజన్ ఏంటో తెలియదు, కానీ హాఫ్ ఇడ్లీ మాత్రం ఎందుకు తిన్నారు అని ప్రారంభించారు, పోయారు. ఒక ఇడ్లీ కూడా కేవలం హాఫ్ ఇడ్లీ, అంతకు చంద్రబాబు గారే ఎక్కువ తిన్నారు కదా. మరి బయట లోకేష్ గారు ఏమైనా డైటింగ్లో ఉన్నారేమో, కానీ నెటిజన్స్ మాత్రం వాళ్ళ క్రియేటివిటీ మొత్తం పదిన పెట్టి రన్ చేస్తూ ఉన్నారు.